ఉత్తర క్రియలు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు, మంచికి, మానవత్వానికి మారుపేరైన మా ఇంటి వెలుగు నర్రా కాంతమ్మ గారు ఈ నెల 14వ తేదీ శనివారం స్వర్గస్థులైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు కుమారులు, కోడలు నర్రా ప్రసాద్, నర్రా శివనారాయణ, నర్రా పరమేశ్వరరావు, నర్రా సునీత, బంధుమిత్రులు, పెద్ద కర్మ ఈ గురువారం 26వ తేదీ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొండాపురంలోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది. మన అదృష్టం బాగుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు కావలి కనకబట్నం కళ నెరవేరబోతుందని, లక్ష కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ కంపెనీ రాబోతుందని, ఇందుకు ఎమ్మెల్యేగా తాను ఎంపీ వేమిరెడ్డి, జిల్లా మంత్రులు కృషి చేస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని 13వ వార్డులో ఇది మంచి పర్వతం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చారు. దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటు, పూర్తి కానున్న రామాయపట్నం పోర్టు వల్ల ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్లు ఆయన చెప్పారు. కావలి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడితే 75% ఉద్యోగాలు మా కావలి ప్రాంత యువతకు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నామన్నారు. రామాయపట్నం పోర్టు అనుసంధానంగా వచ్చే పరిశ్రమల కోసం కావలి నియోజకవర్గం త్యాగం చేయబోతున్నట్లు చెప్పారు. చెన్నాయిపాలెం, ఆనెమడుగు పంచాయతీల నుంచి 4411 ఎకరాల భూములు పరిశ్రమల కోసం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. భూములు ఇస్తున్నాం, మా బిడ్డల భవిష్యత్తు ఏమిటని, మాకేమిస్తారని కోరుతున్నామని తెలిపారు. ఇందుకు 42,000 ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు. భారత్ పెట్రోకెమికల్ లిమిటెడ్ కంపెనీ వస్తే మరో 80,000 ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతో ప్రతి ఇంటికి 2-3 ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే జోషన్ చెప్పారు. ఇందుకోసం కావలి పట్టణంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా, ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని 100 ఇండస్ట్రీస్ తామారం దగ్గర దగదర్తి దగ్గర రాబోతున్నాయి. మేమందరం అడుగుతున్నాం, ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి 70% ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా, తొందరలో దాన్ని తీసుకొస్తానని కూడా మీకు మాటిస్తున్నా. ఈరోజు రామాయపట్నం పోర్టు ఏర్పడబోతుంది. ఈరోజు ఇండోసెల్ కంపెనీ మనం త్యాగం చేస్తున్నాం, మన కావలి నియోజకవర్గం త్యాగం చేస్తుంది. చెన్నాయిపాలెం, ఆనెమడుగు 4411 ఎకరాలని ఈ రోజున ఇండస్ట్రీకి మనం ఇస్తున్నాం. వాళ్ళని అడుగుతున్నాం, మేము భూములు త్యాగం చేస్తున్నాం, మా ప్రజలు భూములు వదులుకుంటున్నారు, ఏమిస్తారు మా కావల యువతకి అంటే 42,000 ఉద్యోగాలు రాబోయే 2 సంవత్సరాలలో కావలికి రాబోతున్నాయని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఇవి జరగాలి. అదృష్టం బాగుంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా మంత్రివర్యులు అందరం కూడా పోరాడుతున్నాం. మన కావలి ఎక్కడో అదృష్టం ఉందనిపిస్తుంది. బ్రహ్మం గారు చెప్పిన కార్య నిజమవుతుందేమో అనిపిస్తుంది. 100,000,000,000 రూపాయలతో అదృష్టం బాగుంటే కావలి నియోజకవర్గంలో భారతీయ పెట్రోకెమికల్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదే జరిగితే 80,000 ఉద్యోగాలు రాబోతున్నాయి కావలికి. ఇండోసెల్ కంపెనీ 40,000, భారత్ పెట్రోకెమికల్ దగ్గర 80,000, 120,000 ఉద్యోగాలు కావలికి వస్తే, ఇప్పుడు 140,000 జనాభాకి కావలి ఇట్టుంటే 120,000 ఉద్యోగాలు అంటే వాళ్ళ ఇంట్లో 3 లెక్కలేసుకుంటే లేదా 4 లెక్కలేసుకుంటే 400,000 జనాభా వస్తే ఈ కావలి ఎంత అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. 1,000,000 గురవ్వాలి, ఎందుకు రావో చూద్దామని ఆలోచనతోనే ఈరోజు ఇండస్ట్రీల కోసం ఒక పక్క టవర్ను విస్తరిస్తూ, రెండో పక్క నీటి సౌకర్యాలు కల్పిస్తూ, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తూ, కావలి ప్రశాంతమైన వాతావరణంలో కావలి ఉంది, ఇక్కడ జీవించడానికి మాకు ఎటువంటి భయం లేదనే నమ్మకాన్ని కల్పిస్తే, లాండ్ ఆర్డర్ని పరిపక్వతగా పెంచగలిగితే ఎవరైనా వచ్చి ప్రాంతంలో జీవించేటట్టు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కావలి తెలుగుదేశం, జీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా కూర్చుని దాని తరఫున ఈరోజు ప్రయత్నం చేస్తున్నామని మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి యొక్క ప్రోత్సాహం ఉంటే తప్పకుండా ఈ ప్రాంతం ఇండస్ట్రీలు కూడా అభివృద్ధి చెంది తీరుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. దానికోసం నా ఆలోచన, దానికోసమే నిరంతరం నేను కృషి చేస్తున్నా.
ఈరోజు ఇండస్ట్రీ రావటం అంటే ఈజీ కాదు. సర్వే చేస్తే కావలికి వచ్చి చూస్తే ఇది కాస్మోపాలిటన్ టౌన్గా మారాలి. ఎందుకంటే పెట్రోకెమికల్ లిమిటెడ్ వచ్చినా, ఇండోసెల్ కంపెనీ వచ్చినా, అన్ని భాషల వాళ్ళు ఇక్కడ వచ్చి నివసించాలి. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి రావాలి. వాళ్ళకి టౌన్ నచ్చాలి. కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచిస్తున్నారు ఈ రోజున. దానికోసమే టౌన్కి రెండు వైపులా రోడ్లు విస్తరణ కార్యక్రమానికి నేను నాంది పలికా. టౌన్ విస్తరణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ లేకపోతే స్ట్రీట్ వెండర్స్ మయమైపోతే ట్రంక్ రోడ్డు, వాళ్ళకి నష్టం జరగకుండా ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి నాంది పలికా. నేను చేసే ప్రతి కార్యక్రమం రేపటి కావాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం అనే విషయాన్ని మటుకు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారుకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు.